కుప్పం నియోజకవర్గంలో ఈరోజు ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రత్యేక పరిస్థితుల్లోనే ఎందుకు ఈరోజు చెప్తానన్నంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు అన్ని ఎలక్షన్లు కూడా చేసిన దాంట్లో ఆయన వచ్చిన మెజారిటీల్లో ముఖ్య పాత్ర బోగస్ ఓట్లు. ఈరోజు 2,20,000 ఓట్లు కుప్పం నియోజకవర్గంలో ఉంటే మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు కానీ లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ చాలామంది బోగస్ ఓటర్లు ఉన్నారని చెప్పి గుర్తించి ఇప్పటి వరకే మేము కంప్లైంట్స్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతి ఓటర్ను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పి ఈరోజు 2,20,000 ఓటర్లో 17% ఓటర్స్ ఐడెంటిఫై కావడం లేదు. ఇప్పటికే మేము కంప్లైంట్ పెట్టి చాలా దొంగోట్లు తీయించడం జరిగింది. కానీ ఇంకా కూడా 17% ఓటర్స్ ఎక్కడ కూడా కనపడడం లేదు. దీనిపైన మేము కేంద్ర ఎలక్షన్ కమిషనే కాకుండా రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ పెడతాము. వివరంగా సాక్ష్యాధారాలతో కూడా కంప్లైంట్ పెట్టడానికి నిర్ణయించుకున్నాము. ఈరోజు 2,20,000లో కేవలం 183,000 మందే ఓటర్లు ఈరోజు ఆధార్ కార్డు లభ్యమైంది. ఇందులో ఉదాహరణకు ఈరోజు పెన్షన్స్ కానీ లేకపోతే ఇతరత్ర ప్రభుత్వ పథకాలు కానీ ఇవన్నీ కూడా ఆధార్ కార్డుకి లింక్ అయినాయి. అవన్నీ కూడా 100% ఈరోజు లబ్ధిదారులు అందరూ కూడా ఐడెంటిఫై అవుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పథకాలన్నీ కూడా అందుతున్నాయి దాదాపు ప్రతి కుటుంబంలో కూడా. కానీ ఈ 17% దాదాపు ఈ 36,000 బోగస్ ఓటర్లు పక్క రాష్ట్రాల నుంచి ఉండే ఓట్లే డబుల్ ఓట్లు ఇవన్నీ కూడా అత్యంత దారుణమైన పరిస్థితి ఉంది. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ని అప్రోచ్ అవుతాము. మేమందరూ కూడా దీనిపైన సీరియస్గా తీసుకొని కేంద్ర ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకుపోతాము. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఓట్లు సైక్లింగ్ చేసుకోను లేకపోతే దొంగోట్లతో ఈ మెజార్టీలన్నీ వచ్చాయి చంద్రబాబు నాయుడు గారికి అనేది మనం తెలుసుకోవాల్సిన విషయము. మొన్న జరిగిన కుప్పం మున్సిపల్ ఎలక్షన్లో కూడా దాదాపు 50% ఓట్లు పోల్ అవ్వలేదు. 55% 65% మాత్రమే అయ్యింది. మిగతా అన్ని ఓటర్స్ ఎక్కడ కూడా ఐడెంటిఫై అవ్వలేదు. ఇవన్నీ కూడా చాలా తమిళనాడు నుంచి అదేవిధంగా పక్కన నియోజకవర్గాల నుంచి పక్క ఒక మండలంలో ఉండే ఓటు ఇంకో మండలంలో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికి కూడా ఈరోజు ఈ విజిలాపురంలో ఈ కుమార్ అనే వ్యక్తికి ఓటు ఉంది. ఇదే వ్యక్తికి మరి మళ్ళా ఎక్కడ ఓటుందని చూస్తే తమిళనాడులో వాణ్యంబాడిలో మళ్ళీ ఐడి కార్డు ఉంది. వీళ్ళందరూ కూడా ఇట్లాంటి ఓట్లు కో కొల్లలు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పి ఇప్పటికే మేము కలెక్టర్కు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కలెక్టరు ఏం చేస్తాడేమో తెలియదు కానీ మేము ఖచ్చితంగా కేంద్ర ఎలక్షన్ కమిషన్కు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది. ఈ ఐడెంటిఫై కానీ ఓటర్లు అందరినీ కూడా తొలగించాలని చెప్పి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. ఉదాహరణకు ఒక ఈ వేణు అమ్మ అనే ఓటరు మళ్ళా కూడా ఇక్కడే కుప్పంలోనే డబుల్ దొంగోట్లు రెండు చోట్ల వేయడం జరుగుతుంది. కంగుంది పంచాయతీలో విజిలాపురంలో ఓటు, కంగుంది పంచాయతీలో ఓటు, ఇలాంటివి కొల్లలు ఉన్నాయి. వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి కుట్రలన్నీ కూడా ఎండగడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకా కూడా ముఖ్యమైన విషయం ఏమంటే ఈరోజు కుప్పం అనేది ఒక బీసీ నియోజకవర్గము. ఇక్కడ ముఖ్యమంత్రి గారు పబ్లిక్గా అనౌన్స్ చేశారు ఒక బీసీని మీరు గెలిపిండి, భరత్ను మీరు గెలిపిండి, ఖచ్చితంగా ఆయన్ని నేను మంత్రి చేస్తానని చెప్పి ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా భరత్ గెలుపు దిశగా అందరూ కూడా ఈరోజు అందరూ కూడా ఆయన ప్రజల ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కుప్పం వచ్చినప్పుడు హంద్రినీవా కాలువలో నీళ్లు తీసుకొస్తానని చెప్పారు. ఈరోజు శరవేగంగా హంద్రినీవా కాలువ కుప్పానికి పనులు జరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్కి అంతా పూర్తయ్యి అనంతపూర్ నుంచి హంద్రినీవా కాలువలో నీళ్లు వస్తాయి, ఖచ్చితంగా కుప్పం వరకు కూడా నీళ్లు వస్తాయని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మున్సిపల్ డెవలప్మెంట్ వర్క్స్ కూడా ముఖ్యమంత్రి గారు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. అంతేకాకుండా ఈరోజు 1 TMC రిజర్వాయర్ కూడా ఈరోజు ఎస్టిమేట్లు కూడా ఈరోజు ప్రభుత్వానికి వెళ్ళడం జరిగింది. త్వరలోనే అవన్నీ కూడా ఫైనాన్షియల్ శాంక్షన్ అయ్యి అవి కూడా టెండర్లకు వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా కుప్పం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట చెప్పారో, జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారో, వాటన్నిటిని కూడా తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇంకా కూడా
అందరూ కూడా గ్రహించాల్సిన విషయం ఏమంటే తీవ్ర నైరాశ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఎంతో గౌరవంగా చంద్రబాబు నాయుడు గారనే ఎప్పుడూ కూడా సంబోధించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అసలు ఒక ఎథిక్స్ లేకుండా సైకో అని మాట్లాడడము, ఇంకా కూడా దారుణాతి దారుణమైన భాషలో మాట్లాడడము, ఆయన మాట్లాడిన భాషలో ఆయనకు తిరిగి జవాబిస్తే మమ్మల్ని తిట్టినారని చెప్పి ఊకదంపుడు ప్రచారం చేయడము, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాము, మీరు ప్రజల్లోకి వెళ్ళవండి. మీకు చేత కాకుండా మీరు ముఖ్యమంత్రి గారిని దూషించి రకరకాల మాటలు అంటే ఒప్పుకునేది లేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్యలో ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఫ్రస్ట్రేట్ అయ్యి పండగ పూట కూడా ఈరోజు మన మంత్రి గారిని నానా మాటలు మాట్లాడారు. పీలర్కి వచ్చి అసలు ఏమీ విషయం లేని దాన్ని కూడా ఓ దాటి పెద్ద విషయం చేసి అక్కడ మామూలుగా జరిగిన ఏదో చిన్నపాటి ఘర్షణలు కూడా ఏదో జరిగిపోయిందనే క్రియేషన్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయన ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాడు మనిషి. ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు వేరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వివరించే తీరు కూడా చాలా మార్పు ఉందని చెప్పి కూడా మేము కూడా అనుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన పనులు ఎదుటోళ్ళ మీద చెప్తారు. 6-7 తేదీల్లో రౌడీజం అంటున్నారు. వీడియోలు అన్నీ కూడా చూసాం. ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కర్రలు తిప్పుతా కుప్పం వీధుల్లో తెలుగుదేశం కార్యకర్తలు ఏ విధంగా కటౌట్లు కానీ పోస్టర్లు కానీ చింపుతా స్వైర విహారం చేశారు. వాళ్ళు మళ్ళీ నీతులు చెప్పి వేరే వాళ్ళు రౌడీజం చేశారంటే ఇది నమ్మలేని పరిస్థితి. ఇప్పటి వరకు కూడా కుప్పంలో గెలుస్తూ ఉన్నారంటే ఏజెంట్లను లోపరుచుకొని ఈ దొంగోట్లన్నీ పోల్ చేసుకొని ఈ మెజార్టీలు వస్తూ ఉన్నాయి. చంద్రమౌళి గారు చాలా ఓట్లు తీయించేశారు, అందుకే ఆయనకి 50,000 నుంచి మెజార్టీ 30,000 లోపలికి వచ్చింది. ఇప్పుడు ఆయనకు ఈ 30,000 దొంగ ఓట్లు కూడా ఈరోజు అన్నీ కూడా కంప్లైంట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ ద్వారా మేము అన్నీ కూడా తీయించేసి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా కుప్పంలో ఓడిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాము. నారా లోకేష్ పాదయాత్ర చేసుకోవచ్చు, కేఏ పాల్ గారు చేసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా సిపిఐ నారాయణ గారు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ప్రభుత్వం ఎవరికైనా అందరికి కూడా ఎవరు పాదయాత్ర చేసుకోవాలన్నా అందరికి కూడా ప్రభుత్వం నుంచి లేకపోతే మా దగ్గర నుంచి ఎటువంటి మాకు అబ్జెక్షన్ లేదు. ఎవరు పార్టీ వాళ్ళది ఎవరు పని వాళ్ళది ఆయన పాదయాత్ర చేసుకుంటే బాగానే ఉంటుంది. వాళ్ళ నాన్నలాగా ఈరోజు ఫ్రస్ట్రేషన్ గురయ్యి ఏదంటే అవి మాటలు మాట్లాడితే మాత్రం ఒప్పుకునేది లేదని మాత్రం తెలియజేస్తాను.